భద్రాచలం రాముడి సాక్షిగా, వేమ్రవడ రాజన్న సాక్షిగా, జోగులంబ సాక్షిగా, మన లక్ష్మీనరసింహ సాక్షిగా అని చెప్పి ఓట్లు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఈ ఒక్కటి కూడా అమలు చేయకపోతే తెలంగాణ ప్రజలు నా మీద చెడైప్రాయం ఏర్పడద్దని చెప్పి భావించి అన్ని రకాల ఆర్థిక పేమెంట్స్ అన్ని కూడా ఆపేసి రైతులను మాపి ఒడిగట్టింది. నేను చెప్తున్న లెక్క కాదు, రేవంత్ రెడ్డి గారు లెక్క చెప్పిన. బ్యాంకులేమో 73 లక్షల మంది రైతులు అని చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారేమో 65 లక్షలు అని చెప్పిండు, తర్వాత 45 లక్షలు అని చెప్పిండు, 48 లక్షలు. ఆ చివరికి తేల్చింది ఏంటంటే, మేము లెక్క తీసినాం 48 లక్షల మంది రైతులు, 34,000 కోట్ల రూపాయలు అవుతుంది, ఏకకాలంలో అన్కండిషనల్గా కార్డుతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేకుండా పే చేస్తా అని చెప్పిండు. కానీ చివరికి విధి విధాల కారాలు చేసిండ్రు, దాని మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది రైతాంగాల్లో, అప్పుడు తూకం ముడిచిండు, అందరికి ఇస్తా అని చెప్పాడు. కానీ 17,000 కోట్ల రూపాయలు పే చేసినా అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది తప్ప ఇంతవరకు ఏ వ్యవసాయ అధికారి దగ్గర లెక్కలు లేవు. నేను దాని తరపై మేమంతా గ్రామాలకు పోయినాం, రైతుల దగ్గర దరఖాస్తు స్వీకరిస్తున్నప్పుడు 35 నుంచి 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది, మిగతా అన్నీ కూడా రకరకాల కండిషన్లు పెట్టి, ఏ విధి విధానాల పేరిటైతే రకరకాల కండిషన్లు పెట్టిండో దానివల్ల మాకు ఎవరికి రావట్లేదని చెప్పి కన్నీళ్ళు మున్నీళ్ళు అయినరు. కొంతమంది అయితే మా దగ్గర మేడ్చల్లో ఎంపీడీఓ ఆఫీస్ ముందున్నటువంటి చెట్టుకు ఉరేసుకున్నాడు చిట్టాపూర్ రైతు. ఇట్లా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, ఆందోళన కొనసాగుతుంటే భారతీయ జనతా పార్టీగా ప్రజల ముందుకు పోయినప్పుడు ఒకని దరఖాస్తు ఇచ్చింది. మేమన్నాం వాళ్ళు ఇంకా చేస్తారేమో, వాళ్ళకో సదురుకుంటున్నారేమో, వాళ్ళని ఇంకా ఏమైనా విధిగా ఖరారు చేస్తారామని చెప్పి ఎదురు చూసింది. కానీ 17,000 కోట్ల రూపాయలు వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకొని దాన్ని ఇక ఇది క్లోజ్ అయినట్టుగా వివరిస్తాను కాబట్టి రైతుల పక్షాన మాకు వచ్చిన దరఖాస్తులు, మాకు వచ్చిన విజ్ఞప్తుల మేరకి, మాకు వచ్చే రోజువారీగా ఫోన్ల మేరకి భారతీయ జనతా పార్టీ పక్షాన గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు, వారితో పాటుగా మాకు గౌరవ కార్పొరేటర్లు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పార్టీ సమక్షంలో రేపు పెద్ద ఎత్తున దీక్ష చేయబోతున్నారు. నేను ఒకటే యావత్ తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి ఏంటంటే, రేవంత్ రెడ్డి మోసపు మాటలకు మారుపేరుగా నిలిచింది కాబట్టి, అబద్ధాలే ఆయన జీవితం కాబట్టి, ఆయన ఫిలాసఫీ కాబట్టి, ఇవాళ ప్రజాందోళన తప్ప మనం ఐక్యమై ఆందోళన చేస్తే తప్ప ఈ సర్కారు మెడలు మనిస్తే తప్ప మనకు రుణమాఫీ కాదు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఎంతమందికైతే రుణమాఫీ రాక ఇవాళ బెంగటిల్తున్నారో, ఇవాళ అప్పుల పాలై ఆగమవుతున్నారో, వాళ్ళందరినీ కూడా రేపు ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేపు ఉదయం 11 గంటల నుంచి మొదలుపెట్టి ఎల్లుండి ఉదయం 11 గంటల వరకు ఉంటుంది కాబట్టి, ఇవాళ ఇది 24 అవర్స్ దీక్ష కాబట్టి, దయచేసి ఎవరెవరు రైతులైతే ఇవాళ మాకు ఫోన్ చేస్తున్నారో, ఏ రైతులైతే మా పార్టీ పక్షాన ఊళ్ళకి వచ్చినప్పుడు మాకు మీ నివేదికలు ఇచ్చినారో, వాళ్ళందరూ కూడా తల్లిని వచ్చి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ఆయనకు సెన్సిటివిటీ కానీ, అయ్యో ప్రజలు అనేటువంటి భావన కానీ, రైతాంగానికి అబద్ధం ఆడితే మంచిది కానటువంటి సోయి లేదు. ఇలా రుణమాఫీ చేయకపోతే నాకు తెలిసి రైతు బీమా, రైతుకి ఇచ్చేటువంటి 500 రూపాయల బోనసు, ఇవన్నీ వస్తాయనేటువంటి నమ్మకాలు కూడా పోయింది. కౌలు రైతులు కావచ్చు, రైతుల మీద డిపెండ్ అయినటువంటి కూలీలు కావచ్చు, వాళ్ళకి ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. ఈయన వాళ్ళకని చూస్తూ ఉంటే, ఈయన ఆర్థిక స్థితి కానీ, ఈయన మాటలు కానీ, ఈయన ఆచరణ కానీ చూస్తే ఈయన అమలు చేసినట్టుగా మాత్రం కనబడతలేదు. అందువల్ల నేను రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కుమిలిపోయే కంటే, బాధపడే కంటే, ఊక దరఖాస్తు ఇచ్చి దండం పెట్టే కంటే, ఈ ప్రభుత్వ మెడలు వంచడానికి మేము మీ పక్షాన సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరంతా కూడా తల్లి రండి, మీరంతా తల్లి వచ్చి దీన్ని విజయవంతం చేసుకోవాలని చెప్పి కోరుతున్నా. దీనికి నేను మొన్న గడికసరిపోయినా సొసైటీ మీటింగ్, 1206 మందికి రుణాలు తీసుకుంటే కేవలం రైతు రుణమాఫీ అప్లై అయింది 200 మందికి మాత్రమే, అంటే 1006 మందికి అప్లై కాలే. నేను ఇంకొక సొసైటీకి పోయినా, పొడు సొసైటీకి పోయినా, రాలే. ఎందుకని ఇది
ఇది పార్టీల పరంగా కంటే కూడా రైతుల కోసం చేస్తున్న దీక్ష కాబట్టి, మీకోసం చేస్తున్న దీక్ష కాబట్టి, మీ వేదన, మీ దుఃఖం, మీ అప్పుల ఊబి నుంచి బయటపడే దీక్ష కాబట్టి మీరు ఎవరి మాటలు నమ్మకుండా మీరు దీక్షలో పాల్గొందామని చెప్పి మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.